ఈ నెల 17వ తారీఖున నూతనంగా కనిగిరి డీఈగా వచ్చిన సత్యనారాయణ ముండ్లమూరు మండలాన్ని సందర్శించారు. నూతనంగా వచ్చిన డీఈకి ముండ్లమూరు సబ్స్టేషన్ నుండి ఘన స్వాగతం పలికారు. వారిని సన్మానించి షాల్వా కప్పి స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఏఈ అశోక్ కుమార్, ముండ్లమూరు ఏఈ జే బూరాజు, దర్శి ఏఈ డివి ప్రతాప్, కనిగిరి టెక్నికల్ ఏఈ ఏ జయంత్, లైన్ ఇన్స్పెక్టర్ సాంబయ్య, లైన్ మ్యాన్లు కందిమల్ల వెంకట సుబ్బయ్య, కోటేశ్వరరావు, ఆంజనేయులు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15వ తారీఖున మా పేరు సత్యనారాయణ. ఇక్కడ ఈ నెల 15వ తారీఖున డివిజనల్ ఇంజనీర్ గా ఫుల్ అడిషనల్ ఛార్జ్ తీసుకున్నాం. ముఖ్యంగా డివిజన్ లో సమస్యలు అంటే ఈ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ లేకుండా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ ఫ్రీ ఇయర్ చేయాలని ఈ డిస్కమ్ సిఎండి గారు ముఖ్య ఉద్దేశం. సిపిటిసిఎల్లో ఈ సంవత్సరం అంతా యాక్సిడెంట్స్ జరగకుండా నిరోధించాలి, యాక్సిడెంట్స్ అనేదే లేకుండా చేయాలని ముఖ్యమైన ఉద్దేశం పెట్టుకున్నాము. దానికి అనుగుణంగా ఈ ప్రజలను కోరడం ఏంటంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చి పోలు డ్యామేజ్ అయినా, గ్రామాల్లో కానీ పొలాల్లో కానీ పోలు వంగిపోయినా, అలాంటివి ఎదురైనప్పుడు ఈ తీగల మీద ఆరేస్తూ ఉంటారు. కరెంటు తీగ ఉంది అనే అనుకుని కూడా మళ్ళీ దాన్ని ముట్టుకుంటూ ఉంటారు, నిర్లక్ష్యంగా ఉండడం. అలాంటివి లేకుండా ఉండాలని ప్రజల నుంచి ముఖ్యంగా కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజల్ని ఈ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ కాకుండా గురి కాకుండా, ఈ వర్షాలు వచ్చినప్పుడు, ఈ పిడుగులు పడ్డప్పుడు మానవ ప్రాణాన్ని కోల్పోతే అది చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎన్ని మనం డబ్బులు ఉన్నా కూడా మానవ ప్రాణం చాలా ముఖ్యమైనది, కాబట్టి దానికి ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలని అందరినీ, మేము కూడా దానికి ఇస్తామని మొట్టమొదటిగా తెలియజేసుకుంటున్నాం. మరి రెండవది ఆర్థిక భారం లేకుండా ప్రజలు కూడా ఈ కరెంటు బిల్లులు చెల్లించి సంస్థకి సహాయం చేయాలని కోరుకుంటూ, అలాగే తిరిగి సేవలు పొందడానికి కూడా వీలవుతుందని తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఈ ప్రజలు ఏదైనా సమస్యలు ఉన్నా కన్సర్న్డ్ లోకల్ అథారిటీస్ కానీ, డివిజన్ ఇంజనీర్ అయిన మాకైనా కానీ మీరు డైరెక్ట్గా చెప్పవచ్చు, ఫోన్ ద్వారా చెప్పవచ్చు, లేదా ముఖాముఖి ద్వారా కూడా మీకు వీలైన పక్షంలో అలా కూడా తెలియజేసి మీ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి సహకరించాలని కూడా ప్రజల్ని కోరుచున్నాను.